నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంతపాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లత దత్తా గారు అంతపాటు మాట్లాడదాం నమస్తే అక్క అక్క తీర్థయాత్రలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తో మన ఆరా ఆ గనక మనం కనెక్ట్ అవుతాయి డెఫినెట్ గా క్లెన్స్ అవ్వటము ఆ పవర్ ని మనం కూడా ఎంతో కొంత తీసుకోవటం అనేది ఖచ్చితంగా కర్మలు తొలగించుకోవటం ఖచ్చితంగా ఎందుకంటే గంగాదేవి రోజు శ్రీపాద్ శ్రీ వల్లభుడిని స్నానం చేయమని అడిగేది పవిత్రం చేయమని అలాంటి సద్పురుషులు స్నానం చేయటం వల్ల గంగా నది పవిత్రం అవుతుంది కర్మలు వదిలేస్తున్నాం కదా ఎగ్జాక్ట్ సో అయితే తీర్థయాత్రలు అనేది డెఫినెట్ గా ఒక ఏజ్ పెరుగుతోంది అనుకున్నప్పుడు ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు మరీ ముఖ్యంగా వెళ్ళాలి వెళ్ళాలి అని మనసు లాగుతూ ఉంటుంది కానీ అందరికి ఒక్కొక్కరికి శరీరం సహకరించవచ్చు సహకరించకపోవచ్చు ఆర్థిక పరిస్థితి సహకరించవచ్చు సహకరించకపోవచ్చు కరెక్ట్ పిల్లలు విసుక్కుంటూ ఉంటారు అస్తమాను ఇక్కడికి వెళ్తా అక్కడికి వెళ్తా అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాం ఒక్కోసారి ఒక్కొక్కసారి పిల్లల ఆర్థిక పరిస్థితి కూడా బాగా ఉన్నప్పుడు డెఫినెట్ గా అడుగుతుంటే బాధ అనిపిస్తుంది చాలా బాధ సో దెర్ ఆర్ సో మెనీ లేకపోతే రకరకాల సమస్యలు ఉన్నాయి చాలా మంది నాతో చెప్తారు నా మనసు అంతా అక్కడ ఉందండి తీర్థయాత్రలో కానీ వెళ్ళలేక రావాలని ఉంది వెళ్ళలేకపోతున్నాను బాధను వెళ్ళనివ్వట్లేదు ఆరోగ్యం సహకరించట్లేదు బాధ్యతలు ఉన్నాయి పిల్లల్ని చూసుకోవాలి లేదా రకరకాల ఆర్థికంగా చాలా ఇబ్బందులు పట్టము చాలా రీజన్స్ కొంతమందికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు పాపం క్యాన్సర్ లాంటి మహమ్మారులు చాలా ఉంటాయి కదా ఇంకా అలా ఇంకా అసలు ఈ సమస్యల గురించి మాట్లాడుకుంటే ఆర్థికము లేకపోతే ఆరోగ్యమే కాదు ఏవైనా పెట్స్ ఉంటే కూడా రాని పరిస్థితి ఉంటుంది ఏదైనా కుక్కలు పెంచుకుంటున్నారనుకోండి ఏమంటే వాటిని వదులు రాలేవండి అని అంటారు ఇంకా పాపం ఏమనాలి దాన్ని అర్థం కానటువంటి పరిస్థితి వాళ్ళ ప్రేమ ఓకే కానీ ఏం చేస్తాం అలా అడ్డు అడ్డు వస్తోంది లేకపోతే అలాంటి ఒక అడ్డంకి ఉంది అని అనుకోవాలి చాలా మంది మాకు అదృష్టం లేదండి అలా తిరిగే అదృష్టం లేదు మాకు అందరికి ఇవ్వడు భగవంతుడు అంటుంటారు పాపం అలా కూడా అంటారు రైట్ మరి ఇట్లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఎట్లా అక్క మరి ఆ బ్లాకేజ్ పోవడానికి అనుకోవచ్చు లేకపోతే తీర్థయాత్ర చేసినంత ఫలితం ఉండేలాగా ఏదైనా విధి విధానం ఉందా తప్పకుండా శ్రీ గురుడు నరసింహ సరస్వతి స్వయంగా చెప్పారు ఆయన చెప్పిన మాటలు విందాము అంటే ఆయన ఏమని చెప్పారు ఏ తీర్థయాత్ర చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందని చెప్పారు అనేది అసలు ఈ అధ్యాయం అంతా చదివిన తర్వాత ఏం ఫలితం ఇస్తున్నారో కూడా చెప్తాను స్వామి ఇక్కడ ఏం చెప్తున్నారంటే నాయనలార తీర్థయాత్రలు అన్నిట్లోనే ఉత్తమమైన కాశీకి వెళ్లి గంగను సేవించి గంగా తట యాత్ర చేయండి అటు తర్వాత యమున సరస్వతి నదులను కూడా ఇలానే సేవించండి అందువల్ల పితృదేవతలకు సంతృప్తి మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి అని చెప్తున్నారు స్వామి నోటితోనే చెప్తున్నారు తర్వాత వరుణ కుశావర్త విపాస శరావతి విధస్త అసిక్ని మరుధృత మధుమతి పయస్విని ఘతావతి ఆ రేవ చంద్రభాగ రేవతి సరియు గోమతి వేదిక కౌశిక నిత్యజల మందాకిని శాస్త్రీ ఆ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అలకనంద మొదలైన నదు అలకనంద మొదలైన నదుల్లోనూ నదీ సంగమాల్లోనూ స్నానం చేసి తటయాత్రలు చేయండి ఇలాంటి తటయాత్రలు ఎక్కువ చేయమని చెప్తున్నారు పద్మిని అంటే ఎవరైతే దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ స్వామి చెప్తున్నది ఏంటి అని అంటే ఇలాంటి తటయాత్ర చేయండి నదీ స్నానాలు గా వెళ్ళి తీర్థయాత్రలకు వెళ్ళి ఒక పది రోజులు అలా వేసుకొని ఈ నదీ స్నానాలు చేయండి అని చెప్తున్నారు దాని తర్వాత నదీ సంగమాల్లోనూ స్నానం చేసి తటయాత్రలు చేయండి అలానే శ్రీశైలము అనంతము రామేశ్వరము సేతుబంధము శ్రీరంగము పద్మనాభము నైమిసారణ్యము పురుషోత్తము మహాలయము కేదారము కోటిరుద్రము మాతృకేశము గబ్జతీర్థము గోకాముఖి ప్రసాద తీర్థము విజయతీర్థము చంద్ర తీర్థము గోకర్ణము శంఖకర్ణము అనే తీర్థాల్లో స్నానం చేయండి గోకర్ణం ఒక్కటే నాయనో ఇవన్నీ స్వామి నోటితో చెప్పినవి నేను అందుకే అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ నోట్స్ గా రాసుకుంటాను అలానే అయోధ్య మధుర మాయా కాంచి ద్వారక సబల గ్రామంలో దర్శించండి ఆ సవ్య మార్గంలో మూడు సార్లు గోదావరి తటయాత్ర చేస్తే పాపాలు నశించి జ్ఞానం కలుగుతుంది అంటే నాసిక్ నుంచి అంటే సవ్య మార్గంలో సవ్య మార్గంలో గోదావరి తటయాత్ర గోదావరి నది తటయాత్ర జీవి అలానే భీమేశ్వర పంజర కుసతర్పణ పూర్ణ కృష్ణవేణి తుంగభద్ర పంప భీమా నదులను తటయాత్ర చేయండి హరిహర క్షేత్రము పాండురంగ క్షేత్రము మాతులింగ క్షేత్రము కూడా దర్శించండి స్వామి చెప్తున్నారు ఇవన్నీ దర్శించమ గంధర్వపురము గానగాపురము ఉత్తమమైన క్షేత్రము అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి అచ్చటి దేవతలు సులభంగా వరాలిస్తారు అక్కడ భీమా అమరజా నది సంగమం ఉంది అచ్చటి అశ్వథ వృక్షము సాక్షాత్తు కల్పవృక్షమే దానికి ఎదురుగా నృసింహ తీర్థము దానికి తూర్పున పాపనాసన్ తీర్థము దాని ప్రక్కన రుద్ర తీర్థము చక్రతీర్థము కోటి తీర్థము మన్మథ తీర్థము ఉన్నాయి మనం తీసుకెళ్లాం కదా మనం అష్ట తీర్థాలు అక్కడే కళ్ళేశ్వరుడు ఉన్నాడు ఆ గానగాపురం సాటిలేని సిద్ధభూమి కనుక అక్కడ అనుష్ఠానం చేస్తే అతి త్వరగా అభిష్టాలు నెరవేరుతాయి తుంగభద్రా నదుల సంగమము ఆ మలాపహ సంగమము నివృత్తి సంగమము దర్శించండి అని చెప్తున్నారు స్వామి చివరిగా ఏం చెప్తున్నారంటే కుంభకోణము కన్యాకుమారి మత్స్య తీర్థము పక్షితీర్థము ధనుష్కోటి కొల్హాపురము కరవీరము మహాబలేశ్వరము దర్శించండి స్వామి మొత్తం సంచరించమంటున్నారు సంచరించలేని వాళ్ళకి కూడా ఏంటో చెప్తారు నా బిల్లవాటి వరుడా సంగమము కృష్ణ తీరంలోని ఋష్యాశ్రమము దర్శించండి అమరపురం వద్దనున్న కృష్ణవేణి పంచనదీ సంగమంలో మూడు రోజుల స్నానము ఉపవాసము చేస్తే అన్ని కోరికలు తీరడమే కాక పరమార్థము కూడా లభిస్తుంది ఇది స్వామి చెప్పిన మాట ఇంకేం చెప్తున్నారంటే లాస్ట్ కి పి పిఠాపురం దర్శించండి అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి ఉన్నారు తర్వాత మణిగిరి ఋషుభాద్రి కళ్యాణ నగరం మహోబిలం దర్శించండి అని చెప్తున్నారు ఇవన్నీ చేస్తే ఏం ఫలితం ఇస్తాను అని చెప్తున్నారంటే స్వామి అంటే ఇందాక నువ్వు అడిగే ఒక దపద్ని అసలు ఇవన్నీ అంటే మూడు రోజులు ఇందులో ఒకటి క్లియర్ గా మెన్షన్ చేశారు ఎక్కడికి వెళ్ళమని కృష్ణా తీరంలో ఉన్న ఋషి ఆశ్రమం దర్శించండి తర్వాత కృష్ణవేణి పంచనది సంగమంలో మూడు రోజులు స్నానం ఉపవాసం అన్నారు పంచనది సంగమం అంటే మనకి నరసింహవాడి అక్కడ పంచగంగలు ఉంటాయి కదా దాని గురించి చెప్తున్నారు చేస్తే అన్ని కోరికలు తీయడమే కాక పరమార్థము కూడా లభిస్తుంది అని చెప్తున్నారు ఈ నదులన్నింటినీ మనం చేయలేము సగం పేర్లే తెలియదు కదా అసలు తెలియదు అసలు అసలు ఎక్కడ అంటే తెలుసుకోవచ్చు వినటానికి ఎంత అందంగా ఉంది నదులు అంటే కనీసం ఆ స్మరణ అంటారు చూసారా ఆ స్మరణ అయినా మనం చేస్తే చాలు అలాంటి ఫలితమే నేను మీకు కల్పిస్తాను అని చెప్పారు గురు చరిత్రలో ఈ అధ్యాయము చదువుకుంటే తప్పకుండా తీర్థయాత్ర ఫలితాన్ని నేను మీకు ప్రసాదిస్తాను అని స్వామి చెప్పారు బాబా తరుణోపాయం ఏంటి అంటే ఈ అధ్యాయం చదువుకోవాలి మరి ఈ అధ్యాయం అంటే ఎన్నో అధ్యాయం అక్కది ఇది పదిహేనవ అధ్యాయం పదిహేనవ అధ్యాయం పదిహేనవ అధ్యాయం చదువుకుంటే ఇలా నేను చక్కగా అండర్లైన్ చేసి ఉంచుకున్నాను చూడాలి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని అండర్లైన్ చేసి ఉంచుకుంటాను సో పదిహేనో అధ్యాయం చదువుకుంటే తీర్థయాత్రలు చేయలేని వాళ్ళకి అవును చేసినంత ఫలితం ఇప్పుడు అందరూ చేయాలి యాక్చువల్ గా ఎందుకంటే ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో నదులు తెలీదు నిజంగా అంత ఆర్థిక పరిస్థితి అంత బాగున్న వాళ్ళు ఎవరు ఉండే అన్ని చెయ్యాలి అని అంటే ఒక జన్మ సరిపోతుందా అంటే ప్రశ్నార్థకమే ప్రశ్నార్థ అందుకే అంటారు ఆ పుణ్యం కూడా చేసి ఉండాలి మనం ఈ నది స్నానాలు చేయటానికి కూడా ఎంతో పుణ్యం చేసి ఉంటే నదులు కూడా రాణిస్తాయి మనం కదా జీవనదులు కదా ప్రతి నదిలోని జీవం ఉంటుంది కరెక్ట్ కరెక్ట్ సో ఫస్ట్ ఈ అధ్యాయం చదువుకుంటే ఒకవేళ బ్లాకేజెస్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి అంతే కదా బ్లాకేజెస్ క్లియర్ అవుతాయి చాలా మంది పద్మిని చాలా మంది గడుపుతూ ఉంటారు ప్రెగ్నెన్సీ ఉంటారు వాళ్ళు కూడా అంటే ఈ అధ్యాయం చదువుకోవటం వల్ల ఈ నదిల్ని దర్శించుకున్న ఫలితం స్వామిస్తారు తీర్థయాత్ర ఫలితం ఇప్పుడు చక్కగా అందరు మంచి బిడ్డ పుట్టాలి అని అనుకుంటారు కదా ఎవరైనా అనుకుంటారు అలాగా ఈ నదుల పేర్లు చదువుకుంటే ఆ స్మరణ అంటే ఏదైతే అంటామో వాటి పాజిటివ్ వేవ్స్ అంటే ఆ ఫలితాన్ని స్వామి మనకు కల్పిస్తారు అన్నమాట ఇది ఎలా చదువుకోవాలి దీన్ని పారాయణం కింద చేయాలి ఈ ఒక్క అధ్యాయమేనా ఎలాగా ఆ ఈ పదిహేనో అధ్యాయం ఏంటి అని అంటే ఎవరికైతే ఈ తీర్థయాత్రల మీద మనసు ఉంటుందో నేను ఎలా లేకపోతున్నాను ఈ తీర్థయాత్రలు చేయాలని ఉంది అంటే అట్లీస్ట్ ఈ అధ్యాయం చదువుకోవటం వల్ల ఈ అధ్యాయం చదివి చదివైనా తీర్థయాత్రలకు వెళ్లే మార్గం భగవంతుడు చూపిస్తాడు రైట్ పద్మిని కూడా ఎన్ని రోజులు అంటే దీన్ని ప్రతి గురువారం అయినా చదువుకోవచ్చు లేదు మాకు తొందరగా మాకు స్వామి అవకాశం ఇవ్వాలి ఏదో ఒక రూపంలో ఈ తీర్థయాత్రలకి మేము వెళ్ళాలి అంటే ఇరవై ఒక్క రోజులైనా కంటిన్యూ చదువుకోండి లేదా ప్రతి గురువారం చదువుకోండి చక్కగా అద్భుతం అద్భుతాంక చాలా బ్యూటిఫుల్ టాపిక్ ఇది మాత్రం ఎందుకంటే అసలు ఇది ఎప్పుడు స్ట్రైక్ కాలేదు నాకు చాలా మంచి టాపిక్ ఈ రోజు తీసుకొచ్చారు ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ సమస్యతో చాలా మంది అంటే అది ఒక మెంటల్ స్ట్రెస్ మనం కూడా ఇప్పుడు యాత్రలు చేస్తున్నాం వీడియో పెడతాం పెడతాం ఎందుకంటే తెలియాలి ఎలా వెళ్తున్నాం ఏంటి అనేది తెలియాలని తప్ప రాలేని వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలనో లేకపోతే వాళ్ళ మనసుకి ఖేదం కలిగించేలాగాను కాదు కానీ వాళ్ళు బాధపడుతుంటారు కమెంట్స్ లో కూడా ఎన్నో సార్లు చూసాను భగవంతుడు ఎప్పుడు ఇస్తాడో మాకు ఇంకా అదృష్టం లేదు ఈ జన్మలో చాలా బాధ అనిపిస్తుంది అసలు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా సడన్ గా ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చేసి సడన్ గా అసలు డేట్ కాదు ఏం కాదు క్యాన్సిల్ అయిపోయి ఎంత మానసిక వ్యధింది చాలా చాలా ఎందుకో మాకు భగవంతుడు పర్మిషన్ ఇవ్వట్లేదు ఒక ఆవిడ గుర్తుందా మీకు తెగ ఏడ్ వాళ్ళ అబ్బాయి ఏమో చాలా గుర్తుంది ఆ రోజు ఇంకా బయలుదేరుతున్నాము ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది బస్సు ఎంత బాధపడ్డారంటే మనసుకు చాలా కష్టం అనిపించింది ఆవిడ ఆరోగ్యం బాగుండదు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు మనల్ని మీరు ఎవరిని అడిగి అడిగారంటే అంటే ఏమంటే ఆరోగ్య సమస్యలు ఉంటాయని మేమన్నా కలగంటాం నిన్నే అంటే నువ్వు కూడా బాధపడ్డావు అది కాదరా అలా బాధపడద్దు అని చెప్పి మనకి సినారియో తెలియదు కదా తెలీదు ఎవరికి ఏ బాధ ఎలా అంటే భగవంతుడు పర్మిషన్ ఇవ్వడను ఎగ్జాక్ట్ అయితే పద్మిని ఈ అధ్యాయం చదవటం వల్ల ఆ నదీ స్నాన ఫలితం స్వామి కల్పిస్తున్నారు అలాంటి వాళ్ళ కోసమే స్వామి ఈ అధ్యాయం పెట్టారని అనిపిస్తుంది పదిహేనవ అధ్యాయం నిజంగా ఎంతో మంది ఈ అధ్యాయం చదివి కూడా ఆ స్మరణ చేసినంత మాత్రానంటే ఆ నదుల దగ్గర విన్న ఫీలింగ్ కూడా స్వామి కల్పిస్తారు కల్పించటమే కాదు అలాంటి అదృష్టాన్ని కూడా స్వామిస్తారు గా వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళాలి అని సంకల్పం చేసుకొని ట్వంటీ వన్ డేస్ గనక చదివితే తప్పకుండా వాళ్ళకి స్వామి అవకాశం ఇస్తారు వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేశారు కృతజ్ఞతలక నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త